న్యూట్రిషన్ అండ్ నేచురల్ హెల్త్ సైన్సెస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా వనపర్తికి చెందిన ఆర్య వైశ్యుడు అనూప్ చక్రవర్తి నియమితులయ్యారు. అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిక్కీ దాబాసు నుండి నియామక పత్రం ఢిల్లీలో అందుకున్నారు. చిత్తూరు జిల్లా వీకోట పలమనేరు జాతీయ రహదారిలోని కస్తూరి నగరం వద్ద ద్విచక్ర వాహనమును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఎల్లాగరం గ్రామానికి చెందిన అశోక్, అశ్విని నవదంపతులు మృతి చెందారు. నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ నందు 3వ నంబర్ ప్రమాదిక సూచిక ఎగరవేసినట్లు నిజాంపట్నం మత్స్యశాఖ అధికారి హిర్ని ప్రకటించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి అడపాల ఏడుకొండలు మాట్లాడారు. టీడీపీ నాయకుల సవాలును స్వీకరిస్తామన్నారు. తాము అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమన్నారు. సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర యువజన కార్యదర్శి కడివెట్టి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎంపీటీసీల సంఘ అధ్యక్షుడు చాట్ల వెంకట సుబ్బయ్య, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ బాషా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని లలిత జ్యువెలరీ దుకాణాల్లో తూనికలు కొలతలు అధికారులు శోధనలు నిర్వహించారు. విశాఖపట్నం, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో ఏకకాలంలో తనిఖీలు చేశారు. పరీక్షల కోసం కొంతమేర బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం నాణ్యత, తూకం, నెలవారీ పథకాలు, ప్రైజ్ మనీ, చీట్స్ అంశాలపై ఆరా తీశారు. తూనికలు కొలతల శాఖ కమిషనర్ దామోదర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ సోదాలని అధికారులు చెబుతున్నారు. గుంటూరు రూరల్ లో ప్రారంభించనున్న శక్తి పెట్రోలింగ్ టీంలకు రూరల్ ఎస్పీ ఎస్వి రాజశేఖర్ బాబు దుస్తులను పంపిణీ చేశారు. శక్తి టీం గురించి, విధుల గురించి దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తోటపల్లి గూడూరు మండల కొత్తపాలెం టీడీపీ నాయకుడు చేవూరి శ్రీనివాసులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదారవీడు మండలంలో రీపోలింగ్ జరగబోయే కలనూతల గ్రామ పోలింగ్ కేంద్రాన్ని మార్కాపురం ఆర్టీఓ ఎర్రగొండపాలెం ఆర్వో పరిశీలించారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచలనం.